అసలైన ఆర్యవశ నాయకులు ఎవరు ఊతరవెల్లి నాయకులు ఎవరు అనేది నందిగామ ప్రజలకు తెలుసునని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏజూరి రామకృష్ణ అన్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తంగిరాల సౌమ్యతో కలిసి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అభివృద్ధికి అడ్డు కాదని అక్రమంగా ఇష్టారాజ్యంగా చేస్తున్న పనులను మాత్రమే ప్రజలకు తెలియపరిచే కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్యవైశ్యులలో నాలుగో వార్డుకు అభ్యర్థి దొరకక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అడ్డుగోలు హామీలు ఇచ్చి తీసుకెళ్లారని చివరకు వారిచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎవరు ఊసరవెల్లిలో ఎవరు ప్రజానాయకులు నందిగామ ప్రజలకు తెలుసునన్నారు. నిన్న సాయంకాలం మొన్న మేము పిల్లేసామండి. వాళ్ళు సమాధానం చెప్పకుండా మళ్ళీ కట్టుబడి కట్టడం వల్ల కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చారండి. విగ్రహాలు అక్కడి నుంచి కదలొచ్చదని చెప్పారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కులాలని విభజించి, నేను ఆర్యవైశ్యుడు కాబట్టి ఆర్యవైశ్యంలో 10 మందిని పెట్టి పాలాభిషేకం చేపించి ఊసరవెల్లి అన్నారు. వాళ్ళకి ఎవరు ఊసరవెల్లో నందిగామలో ఉన్న జనం మొత్తం తెలుసండి. నాలుగో వార్డులో వాళ్ళకి అభ్యర్థి లేక తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసిన క్యాండిడేట్ని ముందు రోజు పోయి వైస్ చైర్మన్ ఇస్తాం మున్సిపాలిటీలు అని చెప్పి తీసుకొని వెళ్ళి ముందు రోజు నామినేషన్ వేసే మా పార్టీ తరఫున ఉన్న క్యాండిడేట్ని ముందు రోజు నామినేషన్ రేపు పొద్దున్న నామినేషన్ అనగా ఈరోజు సాయంత్రం కూడా మాట్లాడుకొని వైస్ చైర్మన్ చేస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్లో నుంచోబెట్టారు. కానీ అతను గెలిచిన తర్వాత వైస్ చైర్మన్ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ రెండో వైస్ చైర్మన్ ఉంది, అది ఇస్తామని చెప్పారు. అది కూడా రెండో వైస్ చైర్మను పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఇచ్చి సన్మానాలు చేసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇద్దరు సన్మానాలు చేసి సాయంత్రం 8 తర్వాత జీవో లేదండి, అది బీసీలకు వచ్చిందని చెప్పానన్నారు. అంటే నుంచోబెట్టే ముందు తెలియదు ఆ వీళ్ళకి, మాట ఇచ్చే ముందు ఇది వైస్ చైర్మను ఇస్తామని చెప్పి ఎలా మాట ఇచ్చారో తెలుసుకోకుండా దానితోడు ఇచ్చామని చెప్పి సన్మానాలు చేసి మళ్ళీ ఇవ్వకుండా ఆపారు. వీళ్ళు ఆర్యవైశ్యుల్ని గాంధీ గారి విగ్రహం గురించి నేనేది వద్దానని కులాల ప్రాతిపదికంగా తీసుకుపోయి గాంధీ గారు నేను ఆర్యవేశుడే వద్దన్నానని మా వయసేస్తో కొంతమంది చెప్పిస్తున్నారు. నేనా ఊసరవెల్లి వాళ్ళ అర్థం చేసుకోవాలి. మీరే జనం అందరూ తెలుసు నందిగామలో ఎవరు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారో. నందిగామలో ఉన్న ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి తెలుసు. నియోజకవర్గ స్థాయిలో మొత్తానికి తెలుసు.